ఈ విషయం మేము రాగానే మీతో చెప్పుండేవాళ్ళం, కానీ అత్తయ్య గన్ను చూపించి బెదిరించింది. మీలో ఈ తొందరపాటుతనం తగ్గించుకోండి అని చెప్పడానికే అసలు విషయం చెప్పడానికి ముందు హడావిడి చేశాం అత్తయ్య. ఇప్పటికైనా ఆవేశం అనర్థానికి మూలం అని అర్థం చేసుకోండి. రామ్కు నువ్వు సొంత మరదలు వాసేతా? అంటే మీ బావా మరదలకే నేను పెళ్లి చేశానా? సుముతదిన వారసురాలిగా నువ్వు ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టావా సీత? ఆ రక్త సంబంధం ఉన్నందుకేనా? సుముతదునంటే నీకంత ఇష్టం? నువ్వు నా సుమతి మేనకోడలివా సీత? ఎంత మంచి విషయం చెప్పావు. సుమతిప్పుడు బతికుంటే ఎంతగానో సంతోషించేది. అమ్మ బతికే ఉంది. ఏమన్నావురా, మీ అమ్మ బతికే ఉందా? అవును మావయ్య, మా అత్తమ్మ బ్రతికే ఉంది. ఈ మధ్యనే మా నాన్న వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళిందంట. నువ్వు చెప్పేది నిజమా సీత? సుమతుదిన బ్రతికే ఉందా? అమ్మ ప్రాణాలతోనే ఉందత్తయ్యా, తను చనిపోలేదు. అయితే సుమత అక్క ఎక్కడుందిరా? కారణం తెలీదు, కానీ అత్తయ్య మనందరికీ దూరంగా ఉంది బాబాయ్. ఒకటి రెండు సార్లు మా నాన్న వాళ్ళకి ఫోన్ కూడా చేసిందంట. సుమతి బతికే ఉన్నా మన దగ్గరకి ఎందుకు రాలేదు? ఎందుకు మనకు దూరంగా ఉంది? తను ఎక్కడుంది? మీ ఎదురుగానే ఉన్నానండి. మీరు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాను. అమ్మని వెతికే ప్రయత్నం చేస్తానని మావయ్య మాటిచ్చారు నాన్న. మనం కూడా వెతుకుదాం. అత్తమ్మ ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది. మనం వెతికితే తప్పకుండా దొరుకుతుంది మావయ్య. ఇది విన్నావా మహా? సుమతి బతికే ఉందంట. సుమతి స్వయంగా సీత మేనత్తంట. రామ్ సీతలు బాబా మరదళ్ళు. సుమతి జ్ఞాపకంగా సీత ఈ ఇంటికొచ్చింది. ఇదంతా ఏదో అద్భుతంగా ఉంది కదా, చెప్పలేనంత సంతోషంగా ఉంది కదా. చెప్పు మహా, ఏం మాట్లాడవేంటి? సారీ సుమతి, ఇన్నాళ్ళు నువ్వు చనిపోయావనుకున్నాను. నీ జ్ఞాపకాలతో కుమిలిపోయాను. నువ్వు బ్రతికే ఉన్నావని తెలియక నీ వర్ధంతి కూడా చెయ్యబోయాను. నన్ను క్షమించు. మహాలక్ష్మి అత్తయ్య కొత్త నాటకం మొదలుపెట్టింది.
ఇంతకాలం తర్వాత నీ గురించి మంచి శుభవార్త తెలిసింది సుమతి. నిన్ను మళ్ళీ ఎప్పుడు చూస్తానా అని నా మనసు ఆతృతతో నిండిపోయింది. నీ స్నేహితురాలైనందుకు నేను గర్వపడుతున్నాను. ఎంత బాగా నటిస్తున్నావు మహాలక్ష్మి. ఈ నటంతోనే కదా అప్పుడు నన్ను మోసం చేశావు, నాకు నమ్మక ద్రోహం చేశావు. ఈరోజు నాకు రెండు విషయాలు తెలిసాయి. నువ్వు ప్రాణాలతో ఉన్నావని, సీతని మేడ కోడలని. చాలా సంతోషంగా ఉంది సుమతి. సీతారాములు భార్యభర్తలు కాకముందే బావ మర్దళ్ళని తెలిసి దేవుడి స్క్రీన్ప్లే ఇంత గొప్పగా ఉంటుందా అని ఆశ్చర్యంగా ఉంది. లేకపోతే నువ్వే గొప్ప స్క్రీన్ ప్లే రైటర్ అనుకున్నావా చెల్లయ్య? దేవుడు అందరికంటే గొప్ప రైటర్. నువ్వు ఎక్కడున్నా త్వరగా మా ముందుకి రావాలని మనసారా కోరుకుంటున్నాను సుమతి. ఆ రోజు నువ్వు నాకు అప్పగించి వెళ్ళిన బాధ్యతని ఈ రోజు వరకు నా సాయశక్తిలా నిర్వర్తిస్తున్నాను. నువ్వు తిరిగొచ్చి ఇదంతా చూడాలనుంది సుమతి. నీ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలనుంది. కొంపతీసి, మహా నిజంగా మారిపోయిందా ఏంటి? నిన్నటిదాకా సుమతక్కను చంపుతాను అంది. ఇందాక నేను మౌనంగా ఉన్నానని అన్నావు కదా జన సంతోషంతో, అప్పుడు నాకు మాటలు రాలేదు. సంతోషాన్ని ముందు సుమతితోనే పంచుకోవాలి అనిపించింది. అందుకే సుమతి ఫోటో దగ్గరికి వచ్చి మాట్లాడారు. అర్థమైంది మా, మాతో బంధం కంటే సుమతితో నీ స్నేహం ఎక్కువ కదా. సుమతి గారితో మీ స్నేహాన్ని అంతగా ప్రేమిస్తున్నట్టయితే సీతను కూడా మీరు అంతే ప్రేమగా చూసుకోవాలి. అవును, ఇన్నాళ్ళు సీత బయట నుంచి వచ్చిందని పరాయిదానిలో చూశారు. సీత సుమతి వదిన మానకోడలని తెలిసింది కాబట్టి ఇప్పుడు సీతకు ఈ ఇంట్లో అన్ని హక్కులు అధికారాలు ఉన్నాయి. అది ఎవరూ కాదనలేని సత్యం రేవతి గారు. ఈ కథలో మనం ఎవ్వరం ఊహించిన ట్విస్ట్ జరిగింది. సీతారాములు బావా మరదళ్ళని తెలిసింది. ఇక సుమతక కూడా ఎంటర్ అయిందంటే భలే ఉంటుంది. చచ్చిన దాన్ని మళ్ళీ ఇంట్లోకి ఎంటర్ అవ్వనివ్వను. ఆల్రెడీ నేను ఎంటర్ అయ్యాను. ఇక మనం సుమతి ఎక్కడుందో వెతికే ప్రయత్నాలు చేయాలి. అవును డాడీ, నేను సీత అదే అనుకున్నాను. అనుకోడువేంటి మామా, సుమతి అత్తమ్మని వెతికి తీసుకొస్తాం. ఇప్పట్నుంచి ఆ పనిలోనే ఉంటాం. నేనెక్కడో లేను సీత, ఇక్కడే మీ ముందే ఉన్నాను. ఎన్నో రోజులు మీకు నన్ను వెతికే శ్రమ పెట్టాను, త్వరలోనే నా గురించి చెప్పేస్తాను. సుమతి ఎప్పుడు ఇంటికొచ్చినా చంపేస్తాను. ఈసారి దాని శవాన్ని చూసిన తర్వాతే ఈ ఫోటోకి దండ వేస్తాను.
సుమతి వదిన పుణ్యమా అని. రామ్ సీతలు భార్య భర్తలు మాత్రమే కాదు, మేనత్త మేనమామ పిల్లలయ్యారు. అవును, ఏడు కొండలవాడ వెంకటేశ, ఎంత పని చేశావు తిరుమలేశ, చెట్టు మీద ఉసిరిని సముద్రంలో ఉప్పుని కలిపినట్టే కలిపావు శ్రీనివాస. ఎక్కడో ఉన్న సీతని తీసుకొచ్చి ఇక్కడున్న రామ్తో కలిపావు. దేవుడంటే అదే చలపతి. ఏ జంటను ఎందుకు కలుపుతాడు, ఏ జంటను ఎందుకు విడదీస్తాడు? ముందు మనకెవ్వరికీ అర్థం కాదు, అర్థమయ్యాకే అందులోని పరమార్థం తెలుస్తుంది. అవును, ఇదంతా దైవలీల. లేకపోతే ఎప్పుడో చనిపోయిందనుకున్న సుమతి బతికుండడమేంటి? ఆ సుమతి మేనకోడలు సీత ఈ ఇంటి కోడలవడమేంటి? ఆ దేవుడి లీలతో పాటు ఇందులో నా పాత్ర కూడా ఉంది బావా. రామ్ సీతలు పెళ్లి చేసింది నేనే కదా. నువ్వా రోజు ఆ తప్పు చెయ్యబట్టే ఈరోజు నేను ఇరుకున పడ్డాను. మీరు ప్రయాణం చేసి అలిసిపోయి వచ్చుంటారు, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. అవును మామ, పద వెళ్దాం. ఆహా, బావా మరదళ్ళు అలా ఉండాలి, ఎంత అందంగా ఉన్నారు. చలపతి బావా, ఏంటిది, ఎవరిని దంచాలి? ఒడ్లు దంచాలి బావా. అవును, రామ్ సీతలేరి వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి పైకెళ్లారు కదా చలపతి గారు. పైకెళ్లారా? ఇందాకే నా కళ్ళ ముందే ఒడ్లు దంచారే. నీ కళ్ళ ముందు కాదు, నీ కళ్ళలోకొచ్చుంటారు. కళ కరెక్టే బావా, కళే. రామ్ సీత బావా మరదళ్ళు కదా, అందుకని వాళ్ళ మీద బావా మరదళ్ళ సాంగ్ వేసుకున్నాను. పగటి కళలు కనడం తప్ప నీకు వేరే పనేం లేదా అన్నయ్య? కళ కంటే కన్నావు, మళ్ళీ కలవరింతలెందుకు? ఆ కళను నెమరు వేసుకోవడానికి చెల్లెమ్మా. రండి 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 రండి, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. కల్లో మీరిద్దరూ డ్యూయెట్లు పాడుకుని డాన్స్ చిరగదీశారు. అవునా? ఏం సాంగ్ బాబాయ్? దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెల దరా, దంచు దంచు అరి దంచు దంచు, దంచవే మేనత్త కూతురా, దంచవే నా గుండెల దరా. ఇంకా చాలన్నయ్య,
చాలా రోజుల తర్వాత మీ ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉన్నట్టున్నారు. అవునండి, ఈ ఇంట్లో అందరూ ఇంత సంతోషంగా ఉండి చాలా రోజులైంది. సుమతున్నప్పుడు ఇలాగే అందరం ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఈ సంతోష సమయంలో నాదో మాట. ఇది మళ్ళీ ఏం బాంబు పేల్చబోతోంది? చెప్పండి టీచర్, మీరు ఎప్పుడు మంచి చెప్తారు. ఇప్పుడు చెప్పబోయేది కూడా శుభవార్తే సీత. చెప్పండమ్మా, ఏంటా గుడ్ న్యూస్? మీ పెళ్ళైన దగ్గర నుండి మీ తొలి రాత్రికి ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వస్తోందని విన్నాను. ఒక మంచి ముహూర్తం చూసి ఆ కార్యక్రమం కూడా జరిపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మంచి మాట చెప్పారు టీచర్. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. అవును, నా చేతుల మీదుగా వీళ్ళిద్దరూ దంపతులయ్యారు, కానీ ఇంకా ఒకటి కాలేదన్న బాధ నాలో ఉండిపోయింది. త్వరలో మంచి ముహూర్తం పెట్టించేద్దాం. ఏమంటావు మహా, ముహూర్తం పెట్టిద్దామా? నేను అదే అనుకుంటున్నాను జనా. అలాగే చేద్దాం. మహాలక్ష్మి వదిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మీ కార్యం దగ్గర పడ్డట్టే సీత. పాపెన్ని, మీరు ఇలా అంటుంటే నాకు సిగ్గేస్తుంది. ఈ సిగ్గంతా దాచుకో సీత, అప్పటికి ఉపయోగపడుతుంది. చూడు మామా, వీళ్ళందరూ మనల్ని ఆట పట్టిస్తున్నారు. మనం వెళ్ళిపోదాం పద. ముహూర్తం పెట్టే వరకు ఆగమ్మా, తొందర పడకండి. ఏమండి కాఫీ? ఏమండి ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు? ఏదైనా కేసు గురించా? రాజులంతా, చాలా సంవత్సరాల తర్వాత సుమతి తిరిగి వచ్చిన చెప్పుకోలేని కారణాల వల్ల సుమతి తన కుటుంబం గురించి మనతో చెప్పలేదు. అవునండి, కానీ అనుకోకుండా సుమతి వదిన కుటుంబం గురించి మనకి తెలిసింది. రామ్ మన సొంత మేనల్లుడు అని, రామ్ సీతలు బావ మరదళ్ళని మనకి తెలిసింది. ఈ విషయం మనకి తెలిసిందని సుమతికి తెలిస్తే తను ఎలా ఫీల్ అవుతుందో. ఈసారి సుమతి ఫోన్ చేసినప్పుడు ఈ విషయం చెప్పాలి. కిందటిసారి సుమతి వదిన ఫోన్ చేసినప్పుడు తన కుటుంబానికి దగ్గరగా ఉన్నానని మనతో చెప్పింది కదండి. ఈ పాటికి సుమతి వదినకు కూడా ఈ విషయం తెలిసిపోయి ఉంటుంది. సుమతి తన కుటుంబానికి దగ్గరగా ఉన్నానని మాత్రమే చెప్పింది, తను ఎక్కడుందో చెప్పలేదు. ఇంతకీ మీ సొంత చెల్లెలే రామ్ వాళ్ళ అమ్మ అని తెలిసాక ఆ ఇంట్లో స్పందన ఎలా ఉందో మనం తెలుసుకోలేదు. అవును, అక్కడికి సీత వెళ్ళాక ఫోన్ చేస్తానని చెప్పింది. సీతకి 100 ఏళ్ళు, తనే ఫోన్ చేస్తుంది. హలో సీత. హలో నాన్న, ఎక్కడున్నారు? ఇంట్లోనా స్టేషన్లోనా? ఇంట్లోనే ఉన్నాను తల్లి. ఇప్పుడే మీ సుమతత్తయ్య గురించి నీ గురించి మాట్లాడుకుంటున్నాను సీత. అంటే అక్కడ ఇక్కడ సుమతి అత్తమ్మ ట్రాఫిక్ నడుస్తుందన్నమాట? అది ట్రాఫిక్ కాదు తల్లి, టాపిక్. అదే నాన్న, నువ్వు సుమతి మేనకోడలివని తెలిసిన తర్వాత ఆ ఇంట్లో ఏమనుకుంటున్నారు సీత? అందరూ సంతోషించారు, కానీ మహాలక్ష్మి అత్తయ్యే. పైకి సంతోషం నటిస్తూ మనసులో
మహా ఇబ్బంది పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆవిడ దేనికి సంతోషించింది కనుక ఇప్పుడు సంతోషించడానికి? నువ్వు సుమతి మేనకోడలు అవడం ఆవిడ ఇంకా ఇబ్బంది పెట్టే విషయమే కదా. ఆవిడ నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి నాన్న? ఇక నుంచి నేనే ఆవిడ్ని ఎరుకున పెడతాను.